ఇది ఆలు బాయిల్ చేసిన ఆయిల్. ఇదిగో ఏంది బాబా ఇన్ని ఇన్ని వస్తువులు పెట్టినో ఏదో పెద్ద వంటకమే. పాలకూర అందుకో. అసలు ఇంట్లో ఇడ్లీ పిండి లేదు, ఉప్మా రవ్వ లేదు, ఏం టిఫిన్? అసలు ఇది టిఫిన్ కాదురా, కూరరా, బ్రహ్మాండమైన కూర. గిన్నె పొయ్యి మీద పెట్టే, పొయ్యి వెలిగించొద్దు, ఆగు. ఇట్లా నువ్వు చిన్న పని చేయదు. పాలకూర, కొత్తిమీర, అల్లం తురుము, పచ్చిమిర్చి తురుము, ముద్ద, మిరియాలు, జాపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, పెద్ద యాలకులు, నల్ల యాలకులు, నల్ల యాలకులు. వెళ్ళి చక్కగా ముద్ద చేసుకుంటారా? చాలా పని ఉంది, చాలా కథ ఉంది. వచ్చేస్తా వచ్చేస్తా. ఉప్మా కావాల్సింది, సారీ టిఫిన్ కావాల్సింది. ఆవనూనె, ఆవనూనెతో చేసిన వంటకాలు ఎంత అద్భుతంగా ఉంటాయి తెలుసా? ఇది వేస్ట్ అవుతుందేమో, నీళ్ళు అలా ఉంచు. వదో, పొగ వచ్చినప్పుడు కొంచెం ఉప్పు ఉప్పు రెడీ పెట్టు. పొగ త్రాగరాదు అంటారు కదా, మరి పొగ పీల్చొచ్చు ఇక్కడ. ఆవ నూనె పొగ ఎంత బాగుంటుందో తెలుసా? ఆవ పుట్టిన ఆనపకాయ కూర ఎప్పుడైనా తిన్నావా? తినలే. చేద్దాం రేపు ఎల్లుండిలో, తిందువు కానీ కొంచెం ఉప్పు వేయి. నూనెలో ఉప్పేసుడు ఏంది నాకు అర్థం కాదు. ఆ ఘాటు తినలేవురా మనం, అందుకనే ఉప్పేస్తే తగ్గుతుంది ఘాటు. ఆవ నూనెలో ఘాటు ఎక్కువ ఉంటుంది. ఉప్పు ఎంత ఏమంటే ఒక చెంచా చాలు? అర చెంచా చాలు. ఉప్పు తగనంగానే ఘాటు తగ్గుతుంది రా. లవణం లాగేస్తుంది అంటావు. ఒరిస్సాలో చాలా మంది ఆవ నూనెతో ఒళ్ళంతా మర్దనం చేసుకుంటారు. ముందు బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకు తర్వాత ఎండుమిర్చి వేయి. మంచి వేడి మీద ఉన్నట్టుంది ఇది. మాడిపోవాలి, కాలిపోవాలి. అదే బాబాయ్ వెరైటీగా ఫస్ట్ టైం పోపు మాడాలని చెప్తున్నావు నువ్వు. అదే రహస్యం. జీలకర్ర లేట్ చేయకు, అక్కర్లేదు కలపక్కర్లేదు, వెంటనే ఈ ముద్దయి. ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, చాట్ మసాలా, ఆమ్చూర్, పసుపు, శనగపిండి. ఒకసారి కలుపు. శనగపిండి, కసూరి మేతి. దీన్ని ఎలా వేయాలో తెలుసా? ఇలా పెట్టి ఎండబెట్టిన పుదీనా, ఎండబెట్టిన పుదీనా, ఎండబెట్టిన అంటే ఎందుకు పెడతావా? నీళ్ళు ఆరబెడతాం రా. కారంపొడి,
చిన్న మంటలో కాసేపు వదిలేస్తే అది మగ్గి నూనె బయటకు వస్తుంది. ఈ లోపల ఇవన్నీ క్లీన్ చేయి బాబా. ఇప్పుడు ఏం చేయాలి? నీళ్ళే ఒక అర జగ్గి. ఇది ఒక 10-15 నిమిషాల సేపు బాగా ఉడకాలిరా. బాగా కలిపేసి ఒక చెంచా ఉప్పు వేసి అప్పుడు అర చెంచా చేశా. వేయి ఇంకో చెంచా వేయి. బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఆలుగడ్డలు వేసాం అనుకో, దుప్పి ఆలు సబ్జీ రెడీ. మరి దీన్ని ఎలా తినాలి? పూరిలో తినొచ్చు, రోటీతో తినొచ్చు, ఉప్మాలో కలుపుకుని తినొచ్చు, పూరి ఉప్మా ఈ కూర కలిపి తినొచ్చు. మా దోశ కనుక ఇది ఇచ్చినాక మళ్ళీ ఉప్మాలనే పెడుతుందేమో పాప మనకి. పూరి చేయమని చెప్దామండి మనం. నేను మాట్లాడతాలే. ఆలుగడ్డలే ఉడికించలేదు. ఇరవై నిమిషాలు అలాగా వదిలేస్తే సరిపోతుంది. దుప్కి ఆలు సబ్జీ. మంచి గడ్డ ఒకటి తీసుకో. సబ్జీ వేసేసి కొత్తిమీర వేస్తే అయిపోయింది. ఇంకేముంది? కొత్తిమీర జల్లు. ముందుగా పాలకూరలో కొత్తిమీర, అల్లం తురుము, పచ్చిమిర్చి ముద్ద, మిరియాలు, జాపత్రి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల యాలకులు వేసి రుబ్బుకొని ముద్ద చేసుకోవాలి. ఒక గిన్నెలో ఆవ నూనె వేసి వేడెక్కిన తర్వాత అందులో కొంచెం ఉప్పు, బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు వేసి బాగా కాలే వరకు వేయించి అందులోనే జీలకర్ర, పాలకూర ముద్ద వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, ఆమ్చూర్, పసుపు, శనగపిండి కూడా వేసి బాగా కలిపి అందులోనే కసూరి మేతి, ఎండబెట్టిన పుదీనా, కారం వేసి నూనె బయటకు వచ్చేంతవరకు వేయించి అందులో సరిపడ నీళ్లు, ఉప్పు కూడా వేసి ఉడికించుకొని ఆలు వేసిన తర్వాత మరొక 20 నిమిషాలు ఉడికించుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే దుప్కి ఆలు సబ్జీ రెడీ.